संगारेड्डी जिल్లా పుల్కల్ మండల్ సింగూరు గ్రామంలో సింగూరు ప్రాజెక్ట్ నీటిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు విడుదల చేయకుండా కేవలం ఆందోళన నియోజకవర్గం ప్రజలకు కేటాయించడం గురించి సింగూరు జలసాధన కమిటీ మిస్టర్ నగర్ అల్లాదుర్గ్ ఆందోళన నియోజకవర్గంకి మనవి చేశారు. ఆందోల్ పుల్కల్ అల్లాదుర్గ్ రేగోడ్ రైకోడ్ టేక్మాల్ మునిపల్లి వటపల్లి చౌట్కూర్పై 8 మండలాల్లో రైతులకు ప్రజలకు సాగు తాగుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలాగా 2 సంవత్సరాల క్రితం అక్రమంగా సింగూరు ప్రాజెక్ట్ రెడ్ స్టోరేజ్కి చేరే విధంగా పూర్తి నీటిని విడుదల చేయకూడదన్నారు. ఇందులో భాగంగా కే బ్రహ్మం జలసాధన కమిటీ అల్లాదుర్గం ఆందోళ్ నియోజకవర్గం సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షుడు కంచరి బ్రహ్మం కార్యదర్శి బీసా కృష్ణమూర్తి ట్రెజారీ మదర్ నాయకులు నర్సింగ్లు సాయిలు రైతులు విట్టల్ శ్రీను మానెప్ప తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలైనటువంటి దిగువ ప్రాంతంకు తీసుకుపోయారు. అది దగ్గర దగ్గర అంటే మన ఆందోళన నియోజకవర్గానికి లేకుండా చేసిన మొత్తం మీద అంటే డెడ్ స్టోరేజ్ వరకు చేరింది. అంటే ఒకసారి 18 టీఎంసీలు అంతకుముందు 17 తర్వాత రెండు మొత్తం ఇంచుమించు 20-25 టీఎంసీల నీళ్లు ఒకటేసారి ఒక వారం 15 రోజుల విడుదల చేసుకొని తీసుకొని పోయారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎవరికి ఎవరి కోసం అది? అక్కడ బాన్సవాడ సిరిసిల్ల అక్కడ మళ్ళీ మెదక్ నియోజకవర్గం అక్కడ నియామసాగర్ వరకు వెళ్తాయి. అంటే మన ప్రాంత రైతులకు అన్యాయం చేసినట్ట కాదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం అందరం. మరి దీనికి అంత ఎవరు కారణం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యమే. మరి ఈ ప్రభుత్వము మా ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తారా? మరి లేకపోతే ఎక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాము మా నీళ్లు మాకు కావాలన్నాం. అంటే ఆంధ్రాలతో ఎందుకు కొట్లాడినాం మనం? మా నీటి వాటం మాకు కావాలనే కొట్లాడినాం ఆంధ్రాలతో. నీళ్లు నిధులు నియామకాలు అన్నాం. మరి నీళ్లు మన నీళ్ళే ఎక్కడ సుదూర ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు తీసుకుపోయినప్పుడు మరి ఆంధ్ర నియోజకవర్గం కోసం కట్టినటువంటి ఈ ప్రాజెక్టు మరి ఎవరి కోసం? ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మొన్న మీరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు కూడా తన ప్రచారంలో చాలా సందర్భాల్లో మాట్లాడింది. నేను కనుక ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ప్రతి మండలానికి 2 టీఎంసీలు అంటే 1 టీఎంసీ 2 టీఎంసీలు ఇస్తా అని చెప్పి ఆయన అందరికీ ప్రచారంలో చెప్పుకొచ్చిండు. మరి ఇప్పుడు కార్యాచరణ లేదు, ఆ మాటలకే పరిమితమయ్యాడు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక మంత్రి హరీష్ రావు గారు కూడా ఎక్కడ ఉండి ఇంతవరకు ఇక్కడ సింగూరు ప్రాజెక్టును సందర్శించింది లేదు. మరి సందర్శిస్తే నీళ్ళు ఎత్తుకపోతుండొచ్చు. మరి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడో నీళ్ళు ఎత్తుకపోవడానికే సందర్శిస్తాడు. కానీ ఈ ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు నీళ్లు అందించడానికి రారు. గతంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారు? రెండుసార్లు జోగుపేట మీటింగ్లో రెండుసార్లు చెప్పిండు ఏమని? సింగూరు కట్ట మీద కూర్చేసుకొని నేను సింగూరు కట్ట ఆందోళన నియోజకవర్గం మొత్తము సింగూరు మీద కూర్చేసుకొని కట్ట మీద కూర్చేసుకొని మొత్తం నీళ్లు వారం పెడతాను. ఆ మాట ఎటుపోయింది? అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు 2 వాగ్దానాలు పోయినాయి. 5 సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు మొత్తం 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఏ వాగ్దానం కూడా ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉందో లేదో, మేము మాత్రం ఉద్యమం తరం చేస్తాము. మరి ఒకవేళ ఇంకొక 6 నెలలు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత మీరు ఒకవేళ ప్రతి మండలాన్ని కనుక నీటి పాట ఇవ్వకపోతే మా యొక్క ఉద్యమం తీవ్రస్థాయిలో ముందుకు పోతుంది. ప్రతి మండలం తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పి పేరును అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ నీటిని ఇంకొకసారి ఈ మొన్న తీసుకుపోయింది అయింది అయిపోయింది, ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు రావడం జరిగిందంటే ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ గతంలో మాదిరిగా 17 ఒకసారి 2 ఒకసారి అంతకుముందు 2 ఒకసారి మొత్తం 20-22 టీఎంసీలు నీళ్ళు ఎత్తుకుపోయారు. కాబట్టి మళ్ళొకసారి దొంగతనంగా నీళ్లు విడుదల చేయొద్దని చెప్పి మేము హెచ్చరిక ఇవ్వడానికే ఇంత దూరం రావడం జరిగింది. ముఖ్యంగా అదే హెచ్చరిస్తూ ఉన్నాం మీ ప్రభుత్వానికి, మా నీళ్లు మాకు కావాలి. ఈ నీళ్లను ఎక్కడ కూడా తరలించొద్దు. మొత్తం డెడ్ స్టోరేజ్ వరకు కూడా చేసిరు మొన్న అయితే. ఒక్క నీటి వాటర్ కూడా ఇవ్వం మేము. మా ఆందోళన నియోజకవర్గ ప్రజలకు అయినాకనే మిగిలితే తీసుకుపోండి. కానీ 30 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 20-22 టీఎంసీలు వచ్చిండొచ్చు మనకు ప్రస్తుతం. మా 22 టీఎంసీల నీళ్లు మాకే ఉండాలి. ఒకవేళ ఎక్కువైనప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు మాత్రం ఉండాలి. అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. డిఈ గారు కానీ ఈ గారు కానీ సింగూరు ప్రాజెక్టు యొక్క అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక మీ ఉద్యోగాలు పొడగొట్టుకోకుండా అనవసరంగా వాళ్ళ మాటింటే మేము ఖచ్చితంగా మేము వీళ్ళకి అధికారులకు చెప్తున్నాం. ముఖ్యంగా మీరు అధికారి ఒకవేళ మంత్రి చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు అని ఒకవేళ మీరు అట్లనే చేస్తే మేము ఖచ్చితంగా మానవకుల కమిషన్ లేదా కోర్టుని హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై సింగూరు ప్రాజెక్టు జై అందు.
కావాలని చెప్పేసి సింగూర్ జల సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది। ప్రజలు ఈ 8 మండలాల రైతులు మాకు అపూర్వ స్పందన రావడం జరిగింది। మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా సింగూర్ జలాలను తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండే, కానీ మీరు వచ్చిన తర్వాత సింగూర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి పోవడం జరిగింది। మా నీళ్ళను, మా సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ళను మా ఆందోళన నియోజకవర్గంలోని 8 మండలాలైనటువంటి 8 మండలాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీరు ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇతర ప్రాంతాలకు మీ కూతురు గెలవాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళడము, మీ కొడుకు కోసం తీసుకెళ్ళడము మీరు మీ సొంతం చేసుకుంటా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని। కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని సింగూర్ ప్రాజెక్ట్ నీళ్ళను ఇకపైన ఇతర ప్రాంతాలకు తరలించకుండా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మా రైతుల కన్నీళ్లు తుడవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అట్లాగే ఈ 8 మండలాల్లో ఉన్నటువంటి రైతులకు మీరు గతంలో తీవ్ర అన్యాయం చేయడం జరిగింది। రాత్రికి రాత్రి అనేక టీఎంసీలు తరలించి మా సింగూర్ ప్రాజెక్టును ఖాళీ చేయడం జరిగింది। ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇకపైన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే రైతులకు ప్రజలకు స్థానికం పేరు మీద వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇతర అనవసరమైనటువంటి విషయాలపైన గుడ్ల మీద మాట్లాడతాడు కానీ గుడ్ల సైజులు చిన్నగానే మాట్లాడతాడు కానీ ఈ ప్రజల కన్నీళ్ళ గురించి మాట్లాడట్లేదు। అనేక కష్టాలు ఉన్నాయి ఈ ఆందోళన నియోజకవర్గంలో, రోడ్లు బాగులేవు, అనేక సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడకుండా చిన్న చిన్న సమస్యల గురించి మాట్లాడటము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీరు ఇంకా మీడియాలో పనిచేసినారు కాబట్టి మీరు గొప్ప ఒక జర్నలిస్ట్గా పనిచేసినారు కాబట్టి మేమేమంటున్నామంటే సమస్యల మీద మేజర్గా ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। సింగూర్ ప్రాజెక్ట్ నీళ్లను ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। జై శ్రీ జల సాధన కమిటీ బస్ బస్।